లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ ఫ్రేమ్స్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ మూవీ రిలీజ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 22న సలార్ వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. అయితే సలార్ తర్వాత ప్రభాస్ కల్కి స్పిరిట్, మారుతితో మూవీ, హను రాఘపుడితో ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. అసలు గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నాడు. సంవత్సరానికి 2 లేదా 3 సినిమాలు రిలీజ్ చేస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు. చెప్పినట్టుగానే ప్రభాస్ చాలా స్పీడ్ గా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ప్రభాస్ తో లోకేష్ కనకరాజ్ మూవీ అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. గత కొంతకాలంగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నాయి, కానీ అసలు ఈ ప్రాజెక్టు ఉందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. లియో మూవీ తర్వాత ప్రభాస్ మూవీ గురించి క్లారిటీ వస్తుందని కోలీవుడ్ టాలీవుడ్ లో టాక్ వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే లోకేష్ కనగరాజ్ నెక్స్ట్ మూవీని సూపర్ స్టార్ రజనీకాంత్ తో చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. రజనీతో మూవీ తర్వాత లోకేష్ కార్తీతో ఖైదీ 2, సూర్యతో రోలెక్స్, కమల్తో విక్రమ్ 2 చేయనున్నాడు. ఈ 3 సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత ప్రభాస్తో మూవీ చేయనున్నాడని తెలిసింది. ఇదంతా జరగడానికి ఓ 4 సంవత్సరాలు పడుతుందని టాక్. అయితే ప్రభాస్తో మూవీ కోసం సరికొత్త కథ రెడీ చేశాడని, ఇది లోకేష్ యూనివర్సల్ కాకుండా డిఫరెంట్ స్టోరీతో రానుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని ప్రకటించాలి అనుకున్నారు, కానీ ఇంకా చాలా టైం ఉండటంతో ఆ తర్వాత ఈ చిత్రాన్ని ప్రకటిద్దాం అనుకుంటున్నారట. మరి నెక్స్ట్ ఇయర్లో ఈ చిత్రాన్ని అనౌన్స్ చేస్తారేమో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు Color Frames. Please subscribe to Color Frames.